హలో గాయస్ నిమ్మీ గదర్ అబ్బాయి మీరు చూస్తుంది ప్యూర్ ఇవి వాళ్ళది ఈ ప్లూటో సెవెన్ జీ మ్యాక్స్ అనే వెహికల్ అనమాట గతంలో మనకి ఇవి నుంచి ఈ ప్లూటో సెవెన్ జీఈ ఈ ప్లూటో సెవెన్ జీ ప్రో అనే వెహికల్స్ అయితే రావడం జరిగింది ఇవి చాలా సక్సెస్ఫుల్ మోడల్స్గా మనకి ప్యూర్ కంపెనీ నుంచి వచ్చిన వెహికల్స్ అని చెప్పుకోవచ్చు సో ప్యూరిఫై వాళ్ళది ఈ ప్లూటో సెవెన్ జీ మ్యాక్స్ మ్యాక్స్ అనే దానికి అర్థం ఏంటంటే మనకి ఎక్కువ రేంజ్ ఇస్తుంది అనమాట జనరల్గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా కంపెనీస్ అయితే బ్రాండ్స్ అయితే ఉన్నాయి బట్ మనం చూస్ చేసుకునేది ఏంటంటే ఎక్కువ రేంజ్ రావాలని కోరుకుంటాం ఎందుకంటే ఎక్కువ కిలోమీటర్ తిరగడం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ రేంజ్ కావాలని కోరుకుంటాం సో అందుకని చెప్పేసి ఈ పర్టిక్యులర్ బైక్ అయితే వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది ఎక్కువ కిలోమీటర్స్ వచ్చేలా డిజైన్ చేయడం జరిగింది మెయిన్ పర్టికులర్ దీని స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు దీనిలో మెయిన్ హైలైట్ ఈ ప్లూ టో సెవెన్ జీ మ్యాక్స్లో దీని రేంజ్ వచ్చేసి మనకి కంపెనీ టూ నాట్ వన్ కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది డిపెండ్స్ అపాన్ ద రైడింగ్ మోడ్ బట్టి సో నేను కూడా పర్సనల్గా దీన్ని రేంజ్ టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా బిట్వీన్ వన్ ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో అయితే నాకు రేంజ్ రావడం జరిగింది సో అందుకని చూసుకుంటే మనం ప్రాక్టికల్గా చూసుకున్న ఇది మంచి రేంజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఉన్న మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపేర్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేంజ్ ప్రకారం అంతే లుక్స్ వైజ్ చూసుకుంటే మనకి దీన్ని ఈ ప్లూ సెవెన్ జీ ఏదైతే మనకి వరల్డ్ మోడల్ ఉందో దాన్ని కొంచెం మనకి చేంజ్ చేస్తూ రావడం జరిగింది ఫ్రంట్ మన డిజైన్ చూసుకుంటే మనకి ఫుల్ ఎల్ఈడి కనిపిస్తుంది మనకి హెడ్ లైట్ కానీ లేకపోతే ఇండికేటర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఫుల్ ఎల్ఈడి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీంట్లో మీకు మీకు కనిపించేది వైట్ కలర్ అండ్ దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ వైట్ కలరే కాదు సిల్వర్ కలర్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఈ ప్లూటో సెవెన్ జీ మ్యాక్స్లో అయితే మనకి అవైలబుల్ ఉండడం జరిగింది లుక్స్ వైస్ చూసుకుంటే మాత్రం ఫ్రంట్ ప్రొఫైల్ని చూసుకుంటే చాలా మంచి లుక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్ కాకుండా ఒక పెట్రోల్ వెహికల్ ఫీల్ అయితే వచ్చే ఫీలింగ్ అయితే అదే చాలా స్టాండర్డ్గా అండ్ సాలిడ్గా ఉండే లుక్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫుల్ ఎల్ఈడీ లైట్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట మనకి ఎక్కడ కూడా హ్యాలోజన్ అయితే కనిపించదు మొత్తం ఫుల్ ఎల్ఈడీ ఇవ్వడం జరుగుతుంది అండ్ మనం సైడ్ నుంచి చూసుకున్న ఒక చిన్న వెహికల్ కాదు చాలా పెద్ద వెహికల్ కనిపిస్తుంటుంది మీకు చాలా బాగున్నట్టు కనిపిస్తుంది లుక్ సైడ్ లుక్ కూడా మీరు చూస్తే చాలా బాగా డిజైన్ జరిగింది అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది అండ్ వెనకాల కూడా మీకు చూస్తే ఒక గ్రాబ్రైల్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే బై బైక్ అయితే కనిపిస్తుంది అండ్ దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి త్రీ పాయింట్ దీంట్లో మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలో బాట్ అవర్ నిత్యం అయిన బ్యాటరీ తెరుగుతుంది బిఎల్డీసీతో మోటార్తో వస్తుంది దీంట్లో మనకి త్రీ మోడ్స్ ఉంటాయి ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ ఫస్ట్ మోడ్లో మనకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది టాప్ స్పీడ్ అండ్ సెకండ్ మోడ్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ థర్డ్ మోడ్లో సిక్స్టీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని వెయిట్ కప్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ నాట్ వన్ కేజీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో ఎవరైనా ఎక్కువ వెయిట్ మొయిలైన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వెహికల్ చాలా భయపడుతుంది అండ్ మెయిన్ ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి బ్రేక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది వెనకాల మనకి డ్రమ్ బ్రేక్ అది ఇవ్వడం జరుగుతుంది అండ్ టైర్ విషయం మనం చూసుకున్నట్లయితే మనకి యూరో గ్రిప్ టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి టైర్స్ ఇస్తున్నారు వీళ్ళు మనం బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే కొన్ని కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు మంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి యూరో గ్రిప్ బ్రాండ్ వాళ్ళది టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లేడీస్ కూర్చోడానికి కూడా మనకి లేకపోతే ఎవరైనా ఈజీగా కూర్చోడానికి పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా మనకి ఫుడ్ రెస్ట్ కూడా చాలా పెద్ద ఇవ్వడం జరుగుతుంది మనకి జనరల్గా పెట్రోల్ వెహికల్లో ఏ విధంగా ఫుడ్ రెస్ట్ ఉంటుందో అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ సీట్ విత్ అండ్ లెంత్ కూడా మీకు చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు మనకి ఏదైనా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ కదింది మనం ఈజీగా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయడం కోసం అంటే మనకి బ్యాక్ మనకు కూర్చున్న పొజిషన్లో ఇబ్బంది లేకుండా మనకి సీట్ కూడా చాలా గా డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ పెద్ద గ్రాబెయిల్ ఇవ్వడం జరిగింది పెద్ద గ్రాబెలు కూడా మీరు చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఎవరైనా అనకలకు కూర్చున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట అండ్ ఇది ఫుల్ చార్జ్ అవ్వడానికి సిక్స్ అవర్స్ టైం పడుతుంది అని కంప్లీ కంపెనీ అయితే మనకి చెప్తుంది అండ్ మనకి స్పీడే లో కనిపించే ఎలిమెంట్స్ ఏంటంటే స్పీడ్ కనిపిస్తుంది అండ్ బ్యాటరీ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నదో కనిపిస్తుంది అండ్ కింద మనకి ఓడో కనిపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్ తిరిగి ఓడే కనిపిస్తుంది అండ్ స్విచ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది అండ్ కంపెనీ మనకి చెప్పేది ఏంటంటే దీంట్లో మనకి ఫిఫ్త్ జనరేషన్ లిథియం అని బ్యాటరీ వాడమని చెప్తున్నారు సో క్వాలిటీ ఉంటుంది అండ్ స్టాండర్డ్ ఉంటుంది కరెక్ట్గా రేంజ్ కూడా వస్తుందని మన కంపెనీ అయితే చెప్తుంది అండ్ మనకి చూస్తే మనకి దీంట్లో స్విచ్ దాంట్లో చూసుకోవడం మనకి హార్న్ లైట్ అండ్ హై బీమ్ లో బీమ్ అండ్ నెక్స్ట్ పార్కింగ్ లైట్ మ్యూడ్ మోడ్స్ ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ ఈ స్విచ్చెస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ బండి నడిపినప్పుడు కూడా నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట సో ఎవరైతే ఎక్కువ రేంజ్ కోసం వెహికల్ చూస్తున్నారో వాళ్ళైతే ఇదైతే తీసుకోవచ్చు నేను ఈ బైక్ని ఎల్బీ నగర్ హైదరాబాద్ షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చాను టెస్ట్ కోసం మీకు అయితే రివ్యూ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చింది తీసుకోవడం జరిగింది ఈ ప్లూట సెవెన్ జీ మ్యాక్స్ సో ఎవరైతే ఈ బైక్ కావాలనుకుంటున్నారో వాళ్ళ స్కమ్మే కలిపించిన నెంబర్కి అయితే కాల్ చేయచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో ఈ కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయన సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ అండ్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్ట్రాలో ఫాలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో